కంపెనీ కి నేనే క్రియేటివ్ హెడ్ హెడ్ పెద్దదిగా ఉందని క్రియేటివ్ హెడ్ చేశారా హెడ్ లో క్రియేటివిటీ చూసి చేశారు ఆ అమ్మాయి అసిస్టెంట్ క్రియేటివ్ హెడ్ అసిస్టెంట్ అయితే మాత్రం ఏంటయ్యా అజ్జరింది ఆయనకి పూజ కాన్సెప్ట్ నచ్చింది అంటున్నారు కదా నీ కాన్సెప్ట్ తర్వాత వాడుకుందాంలే ఇలా వాడుకొనే నెంబర్ 1 లో ఉన్న కంపెనీని కింద నుంచి నెంబర్ 1 తీసుకొచ్చారు సార్ ఆయన కాన్సెప్ట్ ఒకసారి వినండి సార్ ఏమయ్యా పాలడబ్బాయాడికి మగాలు ఎందుకయ్యా బట్టతలోని తీసుకొచ్చి కొబ్బరి నూనె యాడ్ చేసినట్టు ఉంటది సూపర్ సార్ క్రియేటివిటీకి లింగ భేదం ఏంటి సార్ ఒక్కసారి నా కాన్సెప్ట్ నండి సార్ నచ్చకపోతే ఆ అమ్మాయి కాన్సెప్ట్ ని ఓకే చేయండి ఈ అమ్మాయి కాన్సెప్ట్ నచ్చిందని ఇంత ఓపెన్ గా చెప్పినా నా కాన్సెప్ట్ అర్థం చేసుకోరేంటి థాంక్యూ సార్ అమ్మాయి కాన్సెప్ట్ ఇంటే వాడు అట్టించడే పారిపోతాడు వినకుండా సంతకం పెడుతున్నాడు కదా సంతకం చేసాకింటే సంతకం పెట్టిన తర్వాత వింటే ఏంటి వినకపోతే ఏంటి నా పిచ్చి బావా ఆయన పనవటం కోసం వినకుండా సంతకం చేస్తాడు తర్వాత తింటే మన పని అయిపోద్ది సార్ ఎంత కాదన్నా క్రియేటివ్ హెడ్ కదా పాప వినకపోతే ఫీల్ అవుతాడు మోసారి వినేద్దాం సార్ అంతేనట్వా మీకు అభ్యంతరం లేకపోతేనే సరే పదండి నో ప్రాబ్లం నేను ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టేది నీ ఫైల్ మీదే ఓ అందమైన పాప ఏం చేస్తుంటుందో 6 మంత్స్ నచ్చలేదు నీ కాన్సెప్ట్ అస్సలు నాకు నచ్చలేదు పూర్తిగా విని అప్పుడు చెప్పండి చెప్పు అందమైన పాప తల్లి ఒడిలో ఉంది గుక్క పెట్టి అడుస్తుంది ఓ చెయ్యి పాలు సీసాతో ఫ్రేమ్ లోకి వచ్చింది పాప నోటికి పాల పీక అందించింది పాప పాలు తాగలేదు ఎడుపు ఆపట్లేదు మళ్ళీ ఇంకో చెయ్యి ఇంకో సీసాతో ఫ్రేమ్ లోకి వచ్చింది పాప పాలు తాగటం లేదు తల్లి బాధపడుతుంది పాప అడుస్తుంది మళ్ళీ ఇంకో చెయ్యి అలా కొన్ని చేతులు మారాయి సార్ పాప అడుస్తూనే ఉంది ఇప్పుడు ఇంకో చెయ్యి ఫ్రేమ్ లోకి వచ్చింది సీసా మీద పేరుని కవర్ చేస్తూ ఆమె చెయ్యి ఉంది పాప నోట్లో పాల పీక పెట్టింది పాప పాలు తాగుతోంది సీసాలో పాలు కొంచెం కొంచెంగా మొత్తం అయిపోయాయి పాప ఎడుపు ఆపేసి నవ్వుతుంది తల్లి ముఖంలో ఆనందం ఆ చెయ్యి సీసాని టేబుల్ మీద పెట్టింది ఇప్పుడు చూపిస్తే ఆ సీసా మీద అమూల్ అని పేరుంది కింద క్యాప్షన్ ప్రింట్ అయింది సార్ అమూల్ పాలే కాదు ప్రేమ కూడా అద్భుతం అనన్య సామాన్యం సూపర్ అగ్రిమెంట్ అన్నా ఏమైందిరా ఇంకా పని అవ్వలేదన్నా ఇక్కడికి వెళ్తారా ఇక తీసుకెళ్ళరా ఈ కళ్ళని ఎక్కడో చూశాను ఇది కొంచెం ఓపెన్ చేయండి పోరా సార్ ప్లీజ్ కొంచెం మేడం మీరా రోడ్ మీద ఆడలేంటండి మీ ఫ్రెండ్సా నాకు తెలీదు తెలియని వాళ్ళతో ఆడలేంటండి ఇడియట్ వీళ్ళు నన్ను లాక్కెళ్తున్నారు తెలియని వాళ్ళని లాక్కెళ్ళడం తప్పు సార్ బయట పోరా పోరా కాపాడాలా నా లడ్డు మాట్లాడరా సార్ ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది కదా
వదలండి నేను ఒదవది నిమ్మేరా ఇప్పుడు ఇంకా కమడ ఉన్నారు నువ్వు ఎక్కడ పట్టుకున్నావో తెలుసా అబ్బా ఏరియా అంటే నాకు తెలియదు మేడం బాబు ఇది ఏ ఏరియా రేప్ కొట్టు సిచ్చినడా ఎక్కడ పట్టుకున్నావో చూడరా चचाड़ो एटो अरे दी लीसरा अलागेना ఏరా మరి ఈ ఆకారాన్ని ఎందుకు తెచ్చారా అన్న అసలు ఏం జరిగిందంటే అబ్బా ఒరే 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 పట్టుకోరా అన్న పట్టుకోరా అరే అరే అబ్బా అబ్బా కాల్ పెట్టుకోరా ఒరే అన్న పట్టుకోరా అందరిని తొక్కి చంపేసేటట్టున్నాడు అమ్మాయిని తీసుకురాలంటే తోడి తొక్కుడు గంట తెచ్చామంటరా అమ్మాయిని పట్టుకున్నాక ఎక్కడి నుంచి వచ్చాడో గానీ ఇది మధ్యలో దూరేసి ఒరే వాడేదో చెప్తున్నాడు వాడు నోటుకున్న గుడ్డ తీయంట్రా అది గుడ్డ కాదన్న ప్లాస్టర్ సర్ ఐ మీకు అబద్ధం చెప్తున్నాడు మధ్యలో దొరింది నేను కాదు నా లడ్డు చీకట్లో ఎవరు ఎక్కడున్నారు కనబడటం లేదు కొంచెం లైట్ వేయండి సార్ చీకటి కాదురా నీ కళ్ళ గుడ్డ కట్టాం ఒరే ముందు తీసావంటరా సన్నస్తులారా అరే ఇది నిజంగా క్లాతే అవును సార్ నా కళ్ళకు ఈ క్లాత్ ఎందుకు కట్టారు ఎక్కడికి తీసుకొచ్చావో గుర్తుపట్టకుండా ఉండడానికి సిటీలో ఏదో ఏరియాకు తీసుకొచ్చుంటారు ఇది సిటీ కాదమ్మా ఆ సిటీకి దూరంగా ఉన్న అడవి ఏ అడవి సార్ ఆ వికారాబా మొత్తం చెప్పరా పేపర్ మీద అడ్రస్ రాసి ఎలా రావాలో కూడా చెప్పరని అబ్బ నిన్ను అడవి ఏదైనా అడవి సార్ అమెజాన్ నల్లమల్ల చిట్టుగాంగ్ ఇలా పేర్లు వేరునా రూపం ఒకటి కాకపోతే కొన్ని చిన్నవిగా ఉంటే ఇంకొన్ని పెద్దవిగా ఉంటాయి కొన్ని చోట్ల సింహలుంటే కొన్ని చోట్ల నక్కలుంటాయి ఏనుగులు ఎక్కడైనా కామని అనుకోండి చూడు తమ్ముడు నీ పేరేంటో నాకు తెలియదు గానీ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ షాక్ ఫీల్ అయ్యారు కదూ మీరు 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 అందరం ఫీల్ అయ్యాం మీరందరూ ఇలా షాక్ అవ్వటం వెనకాల ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది సార్ ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్ టే ఈ కథలు వినే ఓపిక మాకు లేదురా బాగుంటుంది వినండి సార్ నాకు తాతాజీ అని ఒక తాత ఉండేవాడు అలా ముగ్గురు మనవళ్ళు పుడితే ముగ్గురుకి మూడు పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు కానీ నేను ఒక్కనే పుట్టాను మీ నాన్నకు ఓపిక అయిపోయి ఉంటది ఓపిక కాదు సార్ వెసెక్టమీ చేయించుకున్నాడు మీరు చేయించుకున్నారు సార్ అంత అవసరమైన రాలేదు ఎందుకు రాలేదు సార్ నేను చెప్పను చెప్పండి సార్ ఇంట్రెస్టింగ్ స్టోరీలో ఉంది ఇంట్రెస్టింగ్ స్టోరీలు అంటే నాకు చచ్చటంత ఇంట్రెస్ట్ ప్లీజ్ సార్ కళ్ళం పారిపోయిందని చెప్తే అన్న ఫీల్ అవుతాడా సరే అన్న మీ మిస్సెస్ గారు ఎందుకు పారిపోయారు సార్ వాడిని అడుగు నీకు డీటెయిల్డ్ గా చెప్తాడు ఆ స్టోరీ తర్వాత విందాం సార్ ముందు నా స్టోరీ ఫినిష్ చేద్దాం ఎక్కడ ఉన్నాం సార్ ఫారెస్ట్ లో నేను అడిగింది స్టోరీలో వ్యాసెక్టమీలో ఉన్నాం చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఫీల్ అయి మా నాన్న విసెక్టమీ చేయించుకున్నాడు అదే ముగ్గురిని కని ఉంటే ముగ్గురికి స్నానాలు చేయించాలి భోజనాలు పెట్టాలి టూకి వెళ్తే ముడ్లు కడగాలి బెడ్ మీద వెళ్తే దుప్పట్లు ఉతకాలి అవును సార్ ఇంతకీ మీకెంతమంది పిల్లలు అవునులేండి పిల్లం పారిపోతే పిల్లలు ఎలా పుడతారు అవును పెళ్ళయ్యాక మేడం గారు ఎప్పుడు పడిపోయారు సార్ అయి ఉండదులేండి అసలు ఈ సోవరం ఉంది చూశారు దాని గురించి మా తాతాజీ బ్యూటిఫుల్ స్టోరీ చెప్తుండేవాడు నోటికి బ్రేక్ అయ్యిండ్రా బాబాయ్